Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు సక్సెస్ సీక్రెట్ ఇదే. 5 ఏళ్ల కాలం గిరిన తిరిగింది. చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. చంద్రబాబుతో సహా అన్ని రాజకీయ పక్షాల నాయకులు ఊహించిన రీతిలో కూటమికి ఘన విజయం దక్కింది. ఇక అధికారికంగా విజేతలందరినీ ప్రకటించడమే తరువాయి. అయితే చంద్రబాబు నాయుడు విజయానికి దోహదం చేసిన అంశాలేవి అనే ప్రశ్నకు తెరలేచింది. 2019లో వైసీపీ చేతిలో టీడీపీ ఘోర పరాజయం పొందింది. ఆ ఎన్నికలలో టీడీపీ కేవలం 23 అసెంబ్లీ 3 లోక్సభ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని సుదీర్ఘ రాజకీయ అనుభవశాలి అయిన చంద్రబాబు నాయుడు భావించారు. తన ఓటమికి కారణాలని విశ్లేషించుకున్నారు. పంతాలు పట్టింపులకు వెళ్లకూడదని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. ఓటమిలో కుంగిపోకుండా సహనంతో ఎదురు చూడడం, అలాగే అందరినీ కలుపుకెళ్లాలన్న వ్యూహం తిరిగి ఆయన విజేతగా నిలబెట్టాయి. 2019లో తన ఘోర పరాజయానికి కారణమైన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీతోనూ మళ్లీ స్నేహం చేయడానికి ఆయన ఏమాత్రం సంకోచించలేదు. గతంలో టీడీపీ నష్టపోవడానికి జనసేన ఒంటరిగా పోటీ చేయడం, అలాగే కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ తన చేతల్లోనే వ్యవస్థల్ని ప్రయోగించడం ప్రధాన కారణమని చంద్రబాబు గుర్తించారు. అందుకే ముందుగా ఆ 2 పార్టీలతో వైరానికి బదులు పొత్తు పెట్టుకుంటేనే మళ్లీ పూర్వ వైభవాన్ని దక్కించుకోవచ్చునని చంద్రబాబు ఆలోచించారు. అందుకు తగ్గట్లుగా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మరోవైపు జనసేన ఒంటరిగా పోటీ చేయడం వల్ల తాను ఎంతో కొంత లబ్ధి పొందానని వైఎస్ జగన్ గుర్తించినా పవన్ కళ్యాణ్ను ఖాతరు చేయలేదు. పవన్తో జగన్కు వ్యక్తిగత లేదా రాజకీయ వైరం లేకుంటే జనసేన ఒంటరిగా పోటీ చేసేది. కానీ జనసేనను వైసీపీ టార్గెట్ చేయడంతో రాజకీయంగా తన ఉనికి చాటుకునేందుకు కేంద్రంలోని బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు. అంతటితో ఆగకుండా ఎన్నికల సమయానికి టీడీపీతో బీజేపీ జతకట్టేలా చేయడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. అలాగే పవన్తో చంద్రబాబు ఎంతో సన్నిహితంగా మెలిగారు. పవన్కు చంద్రబాబు విలువ గౌరవం ఇస్తున్నారని జనసేన కార్యకర్తలు అలాగే పవర్ స్టార్ అభిమానులు అనుకునేలా టీడీపీ అధ్యక్షుడు నడుచుకున్నారు. దీంతో టీడీపీ జనసేన బీజేపీ మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగినట్లు ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. అలాగే సూపర్ 6 పేరుతో జగన్కు మించి సంక్షేమ పథకాలను అందిస్తానని చంద్రబాబు చెప్పారు. అమ్మకు వందనం పేరుతో విద్యార్థులకు ఏడాదికి 15,000 చొప్పున ఇంటిలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి పథకం అమలు చేస్తానని చంద్రబాబు చెప్పారు. అలాగే వృద్ధులకు 4,000 పెన్షన్, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల ప్రయాణం, ఏడాదికి 3 సిలిండర్ల చొప్పున అందజేస్తామని చంద్రబాబు హామీలు ఇచ్చారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై కూటమి నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. భూములు లాక్కోవడానికి జగన్ ఈ చట్టం తీసుకొచ్చారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రచారం చేశారు. కూటమి మేనిఫెస్టో ఆకర్షణీయంగా ఉంటే జగన్ మాత్రం ఏమీ చెప్పకుండా పాత పథకాలే కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. దీంతో జగన్ గత 5 ఏళ్లలో ఇచ్చిన సంక్షేమ పథకాల కంటే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, తన పార్టీ కార్యకర్తలు, నాయకులకు నిత్యం అందుబాటులో ఉంటూ ఈ దఫా తప్పనిసరిగా గెలవాలన్న కృషి పట్టుదల పెంచారు. జగన్పై వ్యతిరేకతను సృష్టించడానికి కలిసి వచ్చే ప్రతి అవకాశాన్ని చంద్రబాబు ఉపయోగించుకున్నారు. సీట్ల పంపిణీలో పట్టింపులకు వెళ్లకుండా చంద్రబాబు తాను తగ్గి కూటమిని గెలిపించడానికి ప్రాధాన్యమిచ్చారు. ఏపీలో 60% ఓటు బ్యాంకు ఉన్న బీజేపీకి 10 అసెంబ్లీ 6 లోక్సభ స్థానాలను ఇవ్వడానికి చంద్రబాబు ముందుకు రావడమే ఇందుకు నిదర్శనం. ఇందుకు తగ్గ ఫలితాన్ని చంద్రబాబు పొందారు. వ్యవస్థల సహకారం పూర్తి స్థాయిలో కూటమికి అందింది. అలాగే తన భార్యను అసెంబ్లీ వేదికగా అవమానించారని, తిరిగి ముఖ్యమంత్రి హోదాలోనే కౌరవ సభలో అడిగి పెడతానని చంద్రబాబు శపథం చేసి మరీ అసెంబ్లీని బహిష్కరించారు. మీడియా సమావేశంలో చంద్రబాబు కన్నేళ్ల పర్యంతం కావడం తటస్థులను ఆలోచింపజేసింది. స్కిల్ స్కామ్లో జైలుకు వెళ్లారు. 50 రోజుల పాటు జైల్లో గడపాల్సి వచ్చినా ఎక్కడా నిరుత్సాహానికి గురి కాలేదు. ఈ పరిణామాలన్నీ టీడీపీని గెలిపించుకోవాలన్న పట్టుదలను ఆ పార్టీ శ్రేణుల్లో పెంచాయి. ఏపీలో ఎవరికైనా వైసీపీ ప్రభుత్వం వల్ల నష్టం జరిగితే స్వయంగా ఆయనే స్పందించేవారు. దీంతో చంద్రబాబు ప్రజలకు దగ్గరవాడయ్యారు. మరోవైపు జగన్ తాడేపల్లి నివాసానికే పరిమితం కావడం చంద్రబాబుకు కలిసి వచ్చింది. వైసీపీ లేదా ప్రభుత్వానికి సంబంధించి అంశమైన సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడేవారు. జగన్ ఏనాడు మీడియాతో మాట్లాడిన దాఖలాలు లేవు. చివరికి చంద్రబాబు నాయుడు తన ప్రధాన ప్రత్యర్థి జగన్ కుటుంబ సభ్యులతోనూ స్నేహంగా మెలిగారు. ఇవన్నీ ప్రజానీకం దృష్టిలో చంద్రబాబు దగ్గర మనిషిని చేశాయి. జగన్ రోజురోజుకు అందరికీ దూరమవుతూ వచ్చారు. ఆ దూరమే చివరికి ఆయన్ను అధికారానికి దూరం చేసింది. ఆ దగ్గరతనమే చంద్రబాబును చివరికి అధికారానికి చేరువ చేసింది.